వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా మీకు గుర్తొచ్చేదేంటి చిరంజీవి గారు? ప్రొఫెషనలిజం అండ్ డిసిప్లిన్. బాలకృష్ణ గారు బాగా సరదా, వెరీ ఫ్రెండ్లీ సరదా, బాగుంటుంది. ప్లస్ ఆయనతో ఎక్కడో తెలియకుండా నేను ఎన్టీ రామారావు గారితో వర్క్ చేయలేకపోయాను కదా అని, ఎన్టీ రామారావు వాళ్ళ అబ్బాయి కదా అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ షేక్ హ్యాండ్ ఇస్తే ఎన్టీ రామారావుకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నాగార్జున గారు, వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్, బాబులో ఉండాలి అసలు. ఇంత లైఫ్ని ఇంత ఎంజాయబుల్గా ఎలా ఉంటారు అసలు, పర్సనాలిటీ డెవలప్ చేయడం, అసలు బాడీ మెయింటైన్ చేయడం కానీ, ఇట్స్ వెరీ లవబుల్. వెంకటేష్ గారు, వెంకీ ఆన్ సెట్స్ వెరీ ప్రొఫెషనలిజం, చాలా కోతి కైండ్, చాలా సరదాగా ఉంటారు. ప్లస్ ఈ మధ్య కొంచెం ఫిలసాఫికల్గా ఉన్నారు. ప్లస్ మ్యాక్సిమం నేను క్షణం చూస్తున్నాను తను సెట్లో ఎక్కువ ఆన్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేయాలంటారు. బట్ వెరీ ఫ్రెండ్లీ. పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ మొదటి, నాకు ఈవెన్ బద్రి టైం నుంచి కూడా తెలుసు, ఏదో ఒక స్పృహ ఉన్న వ్యక్తి అది, మొదటి నుంచి ఉంది, మధ్యలో ఏం రాలేదు తనకు. అది సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, యాక్టర్ అయిన అవుతానని డిసైడ్ అయిన తర్వాత తను బాగా కష్టపడుతున్న వ్యక్తి. సో నిన్న జేడీ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ ఎఫ్ఎం ఇలానే ఇలా ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే గెలిచుంటే బాగుండేది అని అన్నారు. ఓట్లు కాదుగా గెలిపించేది మనిషిని. నెక్స్ట్ మహేష్ బాబు గారు. నేను మహేష్ బాబు గారితో యాక్ట్ చేయలేదు బా, నేను ఇంకా యాక్ట్ చేయలేదు, నాకు చేయాలని ఉంది. మంచి అందగాడు, చేసినా చేయకపోయినా సీన్లో ఏమి లేకపోయినా ఏమి ఉన్నా విజువల్ అలా చూస్తున్నా అనిపిస్తుంటాడు. తను నార్మల్గా నడిచెళ్ళినా కూడా భలే నడిచెళ్తున్నాడే అనిపిస్తూ ఉంటుంది, లేదా కోపంగా నడిచెళ్తున్నా కూడా భలే కోపంగా నడిచే. సో బేసిక్గా అందగాడు. అబ్బాయి అయిన మీరే ఇలా చెప్తుంటే అమ్మాయిలకి ఇంకెలా ఉంటుంది అని అన్నట్టుగా ఉంటాయి కదా, అమ్మాయిలకు డ్రీమ్స్ ఉంటాయి, అందుకనే సక్సీడ్ అవుతూ ఉన్నారు అందుకనే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ జనరేషన్ తర్వాత మళ్ళీ ఈ నలుగురు ఐదుగురు గురించే మాట్లాడుతున్నాం ఎందుకు? సో వాళ్ళు వాళ్ళ క్యాలిబర్ని కాపాడుకుంటూ వెళ్తున్నారు, సినిమా సెలెక్షన్ విషయంలో, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ విషయంలో. అల్లు అర్జున్ ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న మ్యాంటిజం పెట్టుకుంటాడు చూడు, రేసు గుర్రంలో ఏదో ఇలా ఏదో అని, ఇంకేదో ఇంట్లో ఇంకా దేవుడు అని ఏదో చూడు, అంటే ఏదో ఒకటి కాంపిటీషన్ కదా, ప్రతిన కాంపిటీషన్. అల్లు అర్జున్ చాలా కష్టం నాకు తెలిసి, ఇంట్లోనే గుండ్రాళ్ళు తనకి, ఇటు చూస్తే చిరంజీవి, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్, ఇటు చూస్తే ధర్మతేజ, ఇటు చూస్తే ఇంకెవరో, ఎంత కష్టం.